हेलो एवरीवन, वेलकम टू मा इंटी महा किचन। मुनक्काड़ सांबार तैयार चेसे विधान एंतो टेस्टीगा रुचिगा उंडे मुनक्काड़ सांबार वीजीगा एला चेयालो चूद्दामा। मुंदुगा ओका कुकर तीसुकोनी अंदुलो टी ग्लास तो ग्लास नर कंदिपप्पु वेसी ओकसारी कड़िगी తగినన్ని నీళ్లు పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి। కుక్కర్ పెట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టాలి। నాలుగు విజిల్స్ వచ్చాక కుక్కర్ తీసి పప్పు గిన్నెలో వేసుకొని మళ్ళీ అదే కుక్కర్ కడిగి 3 స్పూన్స్ ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక 1 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ జీలకర్ర 2 రెమ్మలు కరివేపాకు 4-5 ఉల్లిపాయలు పెద్దవిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు బంగాళ దుంపలు మునక్కాయ 1 క్యారెట్ 1 4-5 పచ్చిమిర్చి 2 టమాటాలు అన్నీ కలిపి వేసేసి 2 వంకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అందులో 1 స్పూన్ 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గనివ్వాలి। అదలా మగ్గాక 1 స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా నానబెట్టుకొని పులుసు తీసుకున్న చింతపండు గుజ్జు ఇంకో గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ పెట్టాలి। ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి। 3 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం తీసేసి మూత తీసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూడాలి। ముక్క ఉడికింది। ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు పప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మనకి ఎంత చిక్కగా కావాలో అంతవరకు నీళ్లు పోసుకొని 1/2 స్పూను సాంబార్ మసాలా సాంబార్ పౌడర్ వేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా మరగనివ్వాలి। ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసి అలా బాగా మరుగుతున్నప్పుడు ఇష్టమైతే కొంచెం బెల్లం వేసుకుంటారు। అంతే, ఎంతో టేస్టీగా ఇడ్లీలోకి రైస్లోకి సాంబార్ రెడీ। ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్।